फ्रेंड्स ఈరోజు వీడియోలో ఆమ్రన్ కంపెనీ డిజిటల్ బాడీ కాంపోజిషన్ మానిటర్ ని అయితే అన్బాక్సింగ్ చేసేది చూపిస్తాను. దీనివల్ల యూస్ ఏందంటే మన బాడీలో ఫ్యాట్ ఉంటుంది కదా, అంటే చర్మం కింద ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, అంటే ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లమే, అంటే మీకు ఫ్యాట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటే మంచిది అనేది కూడా దీంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వెయిట్ చెక్ చేసుకోవచ్చు, దీంతో పాటు రెస్టింగ్ మెటబాలిజం ఏ విధంగా ఉంది, చెడుకోవు పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, అలాగే మజిల్ పర్సంటేజ్ కూడా, ఇవన్నీ చాలా వరకు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ మానిటర్. ఇది అందరికి ఉపయోగపడకపోవచ్చు కానీ కొంతమందికి అయితే యూజ్ ఉంటుంది. ఎలాంటి వాళ్ళంటే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది. అట్లనే న్యూట్రిషన్ కిట్స్ సేల్ చేసే వాళ్ళు మాక్సిమం చాలా మంది ఇవే యూజ్ చేస్తుంటారు. సో అంటే కొత్తగా కొన్న వాళ్ళకి ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు కాబట్టి సో నేనైతే దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి దాని స్పెసిఫికేషన్ డీటెయిల్ తెలుసుకుందాం, అలాగే ఎట్లా యూజ్ చేయాలనేది కూడా నేను అయితే ప్రాక్టికల్ అయితే చూపిస్తాను. కాబట్టి లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇదే ఓమ్రాన్ కంపెనీ కరోడా స్కాన్ బాడీ కాంపోజిషన్ మానిటర్. సో ఒకసారి ఓపెన్ చేద్దాం, లోపల అసలు ఏమేమి ఉన్నాయనేది కూడా డీటెయిల్గా చెక్ చేద్దాం. సో ప్యాక్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది చూడటానికి. చూడండి బాక్స్ మీద కొన్ని స్పెసిఫికేషన్స్, అంటే సో దీంట్లో ఏమేమి మనం మెజర్ చేయొచ్చు అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి ఆపి ఒకసారి చదువుకోండి. అట్లనే కొన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, సో ఇవి కూడా ఒకసారి మీరు చదువుకోండి. సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ప్యాక్ని. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు ఎట్లా యూజ్ చేయాలని ఒక మాన్యువల్ అయితే వచ్చింది. సో కంపల్సరీ మీరు ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటాయి కాబట్టి ఇదేం పడేసుకోకండి. సో మీకు ఏ డౌట్ వచ్చినా అది ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఒకసారి డీటెయిల్గా చదువుకుంటే బెటర్. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం. దీంట్లో దాదాపు 3 మంత్స్ వరకు అయితే డేటాని స్టోర్ చేయొచ్చు. అట్లానే దీని వెయిట్ కూడా దాదాపు 3.14 kgs అయితే ఉంటుంది. ఓపెన్ అయితే చేస్తున్నా. సో ఇది చూడడానికి అయితే స్టాండర్డ్గానే ఉంది, మంచిగానే ఉందన్నమాట లుకింగ్ కూడా. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది. దీంట్లో మొత్తం 8 sensors అయితే ఉంటాయి. సో పైన కనిపిస్తుంది కదా హ్యాండిల్, అది గ్రిప్ ఎలక్ట్రోడ్స్ అంటారు, 4 ఉన్నాయి చూడండి. సో ఇక్కడ నెంబరింగ్ కూడా కనిపిస్తుంది చూడండి, 1, 2, 3, 4. సో పర్సనల్ ప్రొఫైల్ నెంబర్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు, అంటే 4 కూడా పర్సనల్గా డేటాని సేవ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం డిస్ప్లే యూనిట్. అట్లనే ఆపరేషన్ బటన్స్ అనమాట ఇవి మొత్తం. సో ఇక్కడ ఏరియా చెక్స్ అని చూడండి, ఇంకా కొన్ని బటన్స్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, డిస్ప్లే సెట్ అని. సో ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి యూజ్ చేయడం. దీని లిమిట్ కూడా అంటే కెపాసిటీ 135 kgs వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కింద బటన్ అయితే ఉంటుంది ఆన్ ఆఫ్ బటను, సో ఇక్కడ లెగ్స్ పెట్టుకోవడానికి అనమాట. సో వీటిని కూడా ఏమంటారు అంటే ఫుట్ ఎలక్ట్రోడ్స్ అంటారు అనమాట, ఓకేనా. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో సెల్స్ వేసుకోవడానికి ఇంకా కింద ఒకటి అయితే ఇచ్చారు చూడండి. ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నా. సెల్స్ లేవు. సో 4 AA సెల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు, కాకపోతే నేను చూసుకోలేదు. మళ్ళీ ఒకసారి ప్యాక్ ఓపెన్ చేసి అవి తీసి మళ్ళీ ఈ విధంగా అయితే సెట్ చేసిన, సెట్ చేసి క్లోజ్ అయితే చేసిన చూడండి. ఈ విధంగా పెట్టేసి ఒకసారి అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేయడం కోసం కింద బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అయితే కనిపిస్తుంది చూడండి. 00 weight అయితే ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ ఒకటి మీద క్లిక్ చేసిన ప్రొఫైల్ 1, అంటే ఇంకా నేను కరెక్ట్ సెట్ చేయాలన్నమాట. మన డేట్ ఆఫ్ బర్త్లు, మన వెయిట్, హైట్ అన్నీ సెట్ చేయాలి కరెక్ట్గా. అప్పుడే మీకు ఫ్యాట్ పర్సంటైనా ఏదైనా అన్నీ ఎంత ఉండాలనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ డేట్లు ఇక్కడ డేట్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, దాని ద్వారా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి, చేసుకొని ఏం లేదు, సింపుల్గా ఈ విధంగా తీసేసి కరెక్ట్గా స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. 90 degrees పెట్టుకోవాలి. సో పెట్టుకొని కొద్దిసేపు ఈ విధంగా నిలబడితే మన వెయిట్ అట్లనే కింద రీడింగ్ కూడా చూపిస్తుంటుంది చూడండి. అటు ఇటు మన బాడీని స్కాన్ చేస్తున్నట్టు కింద అక్కడ ఒక సింబల్ అయితే కనిపిస్తుంటుంది. సో స్కాన్ చేసినాక ఈ విధంగా ఆగిపోద్ది అనమాట. టోటల్గా చూడండి మన మెజర్మెంట్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. సో చెక్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఒక్కొక్కటి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఓవరాల్గా బాడీలో ఫ్యాట్ అనేది ఎంత ఉంది, లెగ్స్లో కానీ హ్యాండ్స్లో కానీ, అట్లనే మీ బాడీ ఏజ్ ఎంత, మజిల్ ఏ విధంగా ఉంది పర్సంటేజ్, అట్లనే చెడు ఫ్యాట్ ఏమన్నా ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆర్ఎం తెలుసుకోవచ్చు, ఓవరాల్గా బాడీ ఫ్యాట్, బాడీ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్, అట్లనే ఇంకా చాలా రకాల ఇక్కడ అన్నీ చూడొచ్చు అన్నమాట మనకి హెల్త్కి సంబంధించినవి. మొత్తం రీడింగ్స్ మొత్తం తీసుకున్న తర్వాత సో ఏమైనా నోట్ చేయాలనుకుంటే నోట్ చేసుకోండి. సో ఇక దీని అయితే తీసి ఈ విధంగా పెట్టేసి పవర్ ఆన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అనమాట, ఓకేనా. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్, అలాగే దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నారు, దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ప్రాక్టికల్ అయితే తెలుసుకున్నారు కదా. సో కొత్తగా ఇది తీసుకున్న వాళ్ళైతే
యూజ్ చేయడం కోసం అయితే ఈ వీడియో అయితే చేసిన అనమాట. అందరికి అవసరం లేదు కానీ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంతమంది చెక్ చేసుకుంటారు అనమాట. దీంతోపాటు న్యూట్రిషన్ కిట్స్ సేల్స్ అవి చేస్తుంటారు కదా, సో వాళ్ళకైతే మాక్సిమం ఇట్లాంటి అవసరం ఉంటాయి కాబట్టి నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. దీని కాస్ట్ అయితే దాదాపు 9000 పైన అవుతుంది. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అయితే అక్కడి నుంచి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇదండి వీడియో. మీకు ఈ వీడియో చూసినాక ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కూడా మీరైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, నేను అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరణి చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి ఆల్ పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.